ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ నుంచి లోన్ పొందేందుకు పాకిస్తాన్ సర్కార్ సంచలన నిర్ణయమే తీసుకోవాల్సి వచ్చింది. పాలనాపరమైన ఖర్చులను తగ్గించుకునేందుకు 150,000 ప్రభుత్వ ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే 6 మంత్రిత్వ శాఖలను రద్దు చేసి మరో 2 శాఖలను విలీనం చేయనుంది. దీంతో పాక్కు $7 బిలియన్ లోన్ ఇచ్చేందుకు ఐఎంఎఫ్ సిద్ధమైంది. తొలి విడతగా $1 బిలియన్ రిలీజ్ చేసింది. 2023లో పాకిస్తాన్ దివాలాకు చేరువైనప్పటికీ ఐఎంఎఫ్ ద్వారా $3 బిలియన్ రుణ సహాయంతో గండం నుంచి గట్టెక్కగలిగింది. అయితే ఇదే చివరిసారి అంటూ దీర్ఘకాలిక రుణం కోసం ఐఎంఎఫ్తో కొంతకాలంగా చర్చలు జరిపింది పాకిస్తాన్. ప్యాకేజీ విషయంలో September 26 ఐఎంఎఫ్ ఆమోదం తెలిపింది. పన్ను GDP నిష్పత్తిని పెంచడం, ఖర్చులు తగ్గించుకోవడం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్ తదితర రంగాలపై పన్ను రాయితీలు తగ్గించడం వంటి చర్యలకు ఐఎంఎఫ్కు పాక్ హామీ ఇచ్చింది. దీంతో ఐఎంఎఫ్ తొలి విడత $1 బిలియన్ విడుదల చేసింది. ఐఎంఎఫ్ ప్యాకేజీపై పాక్ ఆర్థిక శాఖ మంత్రి మహమ్మద్ ఔరంగజేబు ధన్యవాదాలు అయితే తెలిపాడు. ఈ మేరకు మాట్లాడుతూ, ఐఎంఎఫ్ నుంచి ఇదే ప్రభుత్వ చివరి ప్యాకేజీ అని నిరూపించేలా మా విధానాలను అమలు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచాలి. తద్వారా G20 కూటమిలో చేరడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇందులో భాగంగా 6 మంత్రిత్వ శాఖలను తొలగిస్తున్నాం. 2 మంత్రిత్వ శాఖలు వేరే దాంట్లో విలీనం కానున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖల్లో 150,000 ప్రభుత్వ ఉద్యోగులను తీసేస్తున్నాం. దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారుల సంఖ్య 32 లక్షలకు పెరిగింది. గతంలో ఈ సంఖ్య 16 లక్షలుగా ఉండేది. పన్ను చెల్లించని వారు ఇకపై ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేయలేరు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ విధానాలను పటిష్టపరుస్తాం అని చెప్పాడు ఆర్థిక మంత్రి. ఇది పాకిస్తాన్ పరిస్థితి. ఒక్కొక్కడు భారతదేశంలో కొవ్వెక్కి కొట్టుకుంటూ ఇష్టం వచ్చినట్లుగా ఏవేవో కామెంట్లు చేస్తున్నారు. పాకిస్తానే కాదు, బంగ్లాదేశ్ కూడా దివాళా తీసే పరిస్థితికి వస్తుంది. ఆ రోజు ఇంతకు ముందులా కాదు భారత్ ఆదుకోవడానికి. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగుండవు. హిందువులపై దాడులు, హింసలు. 1947లో 40 మసీదులు ఉండేవి భారతదేశంలో. ఈరోజు 6 లక్షల మసీదులు అయ్యాయి. పాకిస్తాన్లో 4,800 గుడులు ఉంటే ఈరోజు 40 గుడులు కూడా లేవు. పాకిస్తాన్లో ఆ రోజు విడిపోయే నాటికి హిందువులు ఎంతమంది ఉన్నారు, ఈరోజు ఎంతమంది ఉన్నారు, భారత్లో ఎంతమంది ఉన్నారు, ఈరోజు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ లెక్కలు చూసుకున్నట్లయితే ఇక్కడ స్వేచ్ఛ స్వతంత్రం ఎక్కువ. అక్కడ హిందువులకి దాడులు జరిగితే ఒక బీజేపీ తప్ప ఎవరూ కనీసం పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఆర్థిక పరిస్థితిని దిగదార్చడానికి, GDPని కిందపరచడానికి పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సెక్యులర్ నాయకులు, మరికొంతమంది అక్కడ బంగ్లాదేశ్లో, అలాగే చైనా, ఇటువైపు చూస్తే మాల్దీవ్స్, ఇవన్నీ కూడా కూడగట్టుకొని భారతదేశ ఆర్థిక పరిస్థితిని దిగదార్చేసి వాళ్ళలాగే మనం కూడా అడుక్కునే పరిస్థితికి తీసుకురావాలని వాళ్ళందరూ ప్రయత్నం చేస్తుంటే, ఒక పక్క మోదీ గారు వీటన్నింటినీ ఎదుర్కొంటూ దేశ ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకెళ్ళడానికి, GDPని 3వ స్థానంలోకి తీసుకురావడానికి, యుద్ధం రాకుండా, చైనా ఏదైతే ఈరోజు యుద్ధం కోసం ప్రయత్నం చేస్తుందో ఆ యుద్ధం రాకుండా ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ తెలియవు మీ అందరికీ. చాలామందికి తెలియక ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారు. ఈరోజు హెజ్బొల్లా, ఇజ్రాయెల్ దాడులు ఎలాగున్నాయి చూసారా? సామాన్య ప్రజలని చూడకుండా కూడా ఇజ్రాయెల్ చంపేస్తుంది. అంటే అంత కఠినంగా ఉండకపోతే పరిస్థితులు అలా ఉంటాయి. కానీ ఇక్కడ ఈ స్వేచ్ఛను ఉపయోగించుకొని మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాం. ఈరోజు పాకిస్తాన్ 150,000 ఉద్యోగాలని తీయాల్సి వచ్చింది. అదే ఇక్కడ తీస్తే మనం ఊరుకుంటామా? అయినా సరే మనం ఎందుకు ఆర్థిక మాంద్యంలో కొట్టుకోకుండా ఇంకా బయటపడగలుగుతున్నామంటే, మనలో ఉన్నటువంటి ఒక ఐక్యత. ఒక్క వినాయక చవితికే 100,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. అవంతా ఎక్కడికి వెళ్ళాయి? ఆ డబ్బంతా ఎవరి చేతిలోకి వెళ్ళింది? ప్రతి ఒక్క మధ్యతరగతి పేదవాడి చేతికి వెళ్ళింది. పువ్వులు అమ్మేవాళ్ళు, పాలు అమ్మేవాళ్ళు, ప్రసాదాలు తయారు చేసేవాళ్ళు, విగ్రహాలు తయారు చేసేవాళ్ళు, దానికి రంగులు వేసేవాళ్ళు, డప్పులు కొట్టేవాళ్ళు, కళాకారులు, ట్రాన్స్పోర్ట్, దానికి కావలసిన ముడిసరుకు ఏదైతే ఉందో ఇంచుమించు ఒక 200-300 రకాలుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా బాగుపడ్డారు. 100,000 కోట్ల వ్యాపారం. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఆర్థిక మాంద్యం ఎందుకు వస్తుంది? మన సనాతన ధర్మంలోనే ఉంది ఒక గొప్పతనం. అందుకే పెద్దలు మనకి అవన్నీ చేసేసి వెళ్ళిపోయారు. ఈరోజు అదే సర్వనాశనం అయితే మన పరిస్థితి ఏంటి? కాబట్టి బయట దేశాల్లో ఏం జరుగుతుంది, పక్క దేశాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఏదో పిచ్చి ప్రలాపాలను చేయడం కాదు.